భారతీయులు ప్రతి పండుగలోను ప్రతి శుభ సందర్భంలోని తాంబూలానికి అగ్రస్థానం ఉంటుందండి. ఏ కార్యక్రమం చేసినా తాంబూలం ఇవ్వాలని అంటారండి. అయితే హిందూ సంస్కృతిలో తాంబూలం అంటే ఈ తాంబూలానికి తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉందండి. కొందరు దేవుళ్ళకి నిర్ణీత సంఖ్యలో తమలపాకులతో పూజలు చేస్తారండి. తమలపాకులు తాంబూలంగా మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించిందండి. ఇలా ఆయుర్వేదంలో కూడా ఈ ఆరోగ్యానికి తమలపాకు చాలా సూచిస్తుందండి. అందరి దేవుళ్లకు తమలపాకుతో పూజలు చేసి ఉన్నప్పటికీ ఆంజనేయ స్వామికి మాత్రం ఈ ఆకు పూజ అత్యంత ప్రీతికరమైనదిగా చెప్తారండి. శతపత్ర పూజ చేసేటప్పుడు అండి వివిధ దోషాలు హరించే స్థాయిని ఈ తమలపాకుతో ఒక నమ్మకం కూడా ఉందండి. అందుకే కొన్ని చోట్ల నోములు వ్రతాలు శుభకార్యాలు జరిగినప్పుడు అరటి పళ్ళుతో సహా తమలపాకులో పెట్టి ఒక్క వేసి ఇవ్వటం అనేది మనకు ఒక ఆచారం అండి. ఇలాగా ఆధ్యాత్మిక సంబంధ విషయాలు పక్కన పెడితే ఈ తాంబూలం వల్ల ఈ శరీరానికి ఈ తాంబూల సేవన చాలా ఉపయోగపడుతుందండి. ఈ తాంబూలం వల్ల అండి ఈ ఆకు వల్ల ఎముకలకు మేలు చేస్తుందండి. ఎందుకంటే దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, విటమిన్ సి, తమలపాకులు పుష్కలంగా ఉన్నాయండి. ఈ తాంబూలం రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుందండి. ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. అంటే పీచు పదార్థం తమలపాకులో చాలా పుష్కలంగా ఉంటుందండి. ఆకుకూరలు ఏ విధంగా అయితే జీర్ణ వ్యవస్థను మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే అంతకంటే ఎక్కువగా పనిచేస్తాయండి. ఈ సున్నం, వక్క, తదితర కృత్రిమ పదార్థాలని చేరిస్తే తమలపాకు అండి శరీరానికి హానికారకంగా మారుతుందని మనం గ్రహించాలండి. అందుకని ఈ ఒక్క తమలపాకులో ఎన్నో ఆయుర్వేదిక ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మనకి ఈ తాంబూలం ఇచ్చినప్పుడు ఈ తమలపాకుతోటే ఇవ్వటం అనేది జరుగుతుంది.